ఏం చెప్తారండి యాజ్ ఆఫ్ నౌ? స్టిల్ ఇంకా మనం ఎగ్జిట్ పోల్ బట్టే మాట్లాడుతున్నాం కాబట్టి కాంగ్రెస్ చెప్తున్న ప్రధానమైన మాట ఏంటంటే హంగ్కు అనుకూలమైన పరిస్థితులు మాకు లేవు అనేది దయాకర్ గారి మాటగా వినబడుతోంది. అంటే హంగ్ వస్తే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అధికార దాహం మాకు లేదని ప్రతి పార్టీ చెప్తుంది. కానీ తెర వెనక ఏం జరుగుతుంది అనేది అసలు ముఖ్యం. ప్రతి పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం, రాజకీయాల్లో ఉన్నది అధికారం కైవసం చేసుకోవడం, అదేది తపస్సు కాదు, సన్యాసాశ్రమం కాదు. రాజకీయ ఆశ్రమం అంటే రాజకీయం అధికారం కోసమే. అలాగే బీజేపీ ఈసారి స్ట్రాటజిక్, మీరు అడిగారు చూడండి ఇందాక, ఏమైనా స్ట్రాటజిక్ మిస్టేక్స్ చేసిందంటే బీజేపీ చాలా తన శక్తియుక్తులు అన్నింటినీ ఒడ్డే పోరాడింది, అందులో అయితే అనుమానం లేదు. అయినప్పటికీ 20 నియోజకవర్గాల్లో డిసిడెన్స్, చాలా అసమ్మతి ఎక్కువగా ఉన్నట్టుగా గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే బీజేపీకి కాన్ఫిడెన్స్ ఏమిటంటే తమ స్ట్రాటజీ ఎక్కడైనా సక్సెస్ అవుతుంది. గుజరాత్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు 50 మందిని మార్చేసి ఘన విజయం సాధించింది ఇటీవల ఎన్నికల్లో. అలాగ మనం ఇక్కడ ఎందుకు కర్ణాటకలో ఎందుకు సాధించలేము అన్న ఆలోచనతో చేసి ఉండవచ్చు, అది ఒక ప్రయోగం చేసి ఉండవచ్చు. ఆ ప్రయోగము వికటించిందా ఫలించిందా అన్నది ఎన్నికల ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయితే సౌత్ ఆఫ్ ఇండియాలో బీజేపీ బలపడటానికి కర్ణాటక ద్వారం ద్వారా ప్రవేశించింది, తెలంగాణలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నది. అయితే ఇప్పుడు కర్ణాటకలోనే బ్రేక్ పడితే బీజేపీకి కొంత డిసడ్వాంటేజ్ అని చెప్పక తప్పదు. మొత్తం కర్ణాటకతో కలిసి మొత్తం సౌత్ ఇండియాలో 130 పార్లమెంటు స్థానాలు ఉంటే దాదాపు 29 అనుకుంటాను బీజేపీ అధీనంలో ఉన్నాయి. కొత్తగా సంపాదించే అవకాశం ఏం లేదు కర్ణాటకలో, ఇంకేమైనా తగ్గితే తగ్గొచ్చు కానీ. కాబట్టి ద నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ ఫ్రమ్ సౌత్ విల్ డెఫినెట్లీ డిక్రీజ్ ఫర్ బీజేపీ. అది దాన్ని ఎక్కడన్నా కాంపెన్సేట్ చేయడానికి వాళ్ళు గట్టిగా ప్రయత్నాలు చేస్తారు, ఆ ప్రయోగాలు కూడా మొదలెడతారు. లేకపోతే ప్రభుత్వాన్ని అన్సెర్మోనియస్గా అయినా కూల్చి కర్ణాటకలో మళ్ళీ 2024 పార్లమెంటు ఎన్నికల్లో 26 సీట్లో 27 సీట్లో గెలుచుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తారని మాత్రం నేను చెప్పగలను. కానీ సో ఇవన్నీ జరగకూడదు అని అనుకుంటే కనుక మెజారిటీ విషయంలో అండ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏదో ఒక పార్టీకి రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిన ప్రభుత్వాన్ని కూల్చగలుగుతున్నారండి, అది చాలా విచిత్రం. ఏంటంటే ఏదో ఒక ఇష్యూ మీద అసమ్మతిని క్రియేట్ చేయడం, అంతనో 40% ఎమ్మెల్యేల్ని ఏదో కారణం చూపించవచ్చండి, అది దురదృష్టవశాత్తు. ఫిరాయింపులను వ్యతిరేకిస్తాము, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము అనే స్థిరమైన నైతికమైన నిర్ణయాన్ని ఏ రాజకీయ పార్టీ తీసుకోవట్లేదు. ముఖ్యంగా బీజేపీ విషయంలో కొంచెము రాజీ ధోరణిలో ఎక్కువ ప్రదర్శించడం వల్ల 9 ప్రభుత్వాన్ని కూల్చగలిగింది. ఫిరాయింపులు అంటే ప్రజల మ్యాండేట్ని ఈజీగా అవలీలుగా దాన్ని ఉల్లంఘించేస్తున్నారు, అది ఇటీవల కాలంలో మరీ ఎక్కువైపోయింది. ఎప్పుడు మనకు 70స్లో ఆయారాం గయారాం కల్చర్ని మళ్ళీ మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. కర్ణాటకలో ఏం జరుగుతుందంటే ఐ హావ్ మై ఓన్ డౌట్స్. ఎంత మెజారిటీ వచ్చినా ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటే కూల్చే అంత సత్తా బీజేపీకి, అది కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఉన్నది. దానికి వాళ్ళు వెనుకాడటం లేదు, చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఏమంటాము కాన్షియస్ ఏమి పనిచేయట్లేదు. ప్యూర్ పాలిటిక్స్, ప్యూర్ పాలిటిక్స్. 2024లో మళ్ళీ అధికారాన్ని ఢిల్లీలో రావాలంటే ప్రేమేందర్ గారు ఏమంటున్నారంటే మేము అలా కూల్చి అధికారంలోకి వచ్చినప్పటికీ నెక్స్ట్ టర్మ్ మాకే అధికారం ఇస్తున్నారు. దట్ డస్ నాట్ మీన్ దే ఆర్ డూయింగ్ ది రైట్ థింగ్. మళ్ళీ అంటే ఇప్పుడు కర్ణాటకలోను 17 మంది ఎమ్మెల్యేలు అందరూ మార్చుకున్నారు, మళ్ళీని వాళ్ళు వేరే పార్టీ అదే బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చి నెగ్గించగలిగారు. దట్ డస్ నాట్ మీన్ మొదటి చేసిన తప్పు కరెక్ట్ అయిపోతుందని నేనైతే అంగీకరించను. ప్రేమేందర్ గారు అంగీకరించారు, ప్రజలు ముందు అంగీకరించే కదా ఈ పార్టీ నెగ్గించారు. ఇప్పుడు కాంగ్రెస్ కి ల్యాండ్ స్లైడ్ ఇచ్చారనుకోండి, ప్రజలు అంగీకరించే కదా ఇచ్చారు. దాన్ని ఏదో రకంగా ప్రజల మ్యాండేట్ని డిస్టార్ట్ చేయడానికి రాజకీయ శక్తులు వెనుకాడటం లేదు. దట్ ఈజ్ డిస్టర్బింగ్ టు డెమోక్రాటిక్ డెమోక్రసీ. అది డెమోక్రసీ భవిష్యత్తుకి చాలా ప్రమాదకరం అని చెప్పదలుచుకున్నాను. అది బీజేపీ కాంగ్రెస్ గతంలో చేసినటువంటి పనులే, ఇప్పుడు బీజేపీ చేయడానికి వెనుకాడటం లేదు. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ? ఆర్ యూ టేకింగ్ ఏ మోరలిస్టిక్ స్టాండ్, ఎథికల్ స్టాండ్, కాన్స్టిట్యూషనల్ స్టాండ్ తీసుకుంటున్నారా? మీరు మీరు మీ రాజకీయ అవసరాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు? దట్ ఈస్ మై క్వశ్చన్. సో ఎవరు ఒక పెద్ద పవర్ గా ఉంటున్నారో వాళ్ళు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. సో అది మీ అభిప్రాయం? ఒక నిమిషం చెప్పండి.
ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన దాని విషయంలో ఒక దేశంలో ఇటువంటి యొక్క ఫిరాయింపుల రాజకీయాలకు అవకాశం వచ్చింది అనే దాని విషయంలో నేను ఒప్పుకుంటాను. కానీ అది భారతీయ జనతా పార్టీ వైపే మీరు మాట్లాడుతున్నారు. ఇదే కర్ణాటకలో లేదు, ఒక్క నిమిషం, ఇదే కర్ణాటకలో పోయినసారి ఎలక్షన్స్ ఏమిటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, వాళ్ళకు వచ్చిన సీట్లు ఎన్ని, 80 సీట్లు వచ్చినాయి. 80 సీట్లు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీజేపీకి వచ్చినాయి ఎన్ని, 105 వచ్చినాయి. ప్రజా తీర్పు ఎవరికి ఇచ్చినట్టు? కాబట్టి మరి జేడీఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ప్రసాద్ గారు వినండి, కాబట్టి నేను ఏమంటున్నానంటే మీరు ఫస్ట్ ఆ కాంటెక్స్ట్ కూడా చెప్పవలసిన అవసరం ఉందంటున్నాను నేను. అనేది అది అది ప్రజల యొక్క తీర్పు ఇదైపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది. ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే ప్రజల తీర్పు వమ్మయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మనస్తాపం చెంది రాజీనామా చేసింది. మీరు ఇవాళ ప్రసాద్ గారు తెలంగాణ విషయం చెప్పాలి, కేసీఆర్ గారు 37 ఆరు పార్టీల నుంచి 37 మందిని తీసుకున్నారు. తర్వాత పార్టీల రాజీనామా చేయకుండా పార్టీల ఏం మారకుండా మంత్రి పదవి కూడా ఇచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ ఒక ఒక విధానాన్ని అనుసరించింది. ఏంటంటే మీరు కనుక వేరే వేరే పార్టీలో గెలిచి బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేసి ఫ్రెష్ గా ప్రజా తీర్పు కోరాలని. మరి ప్రజా తీర్పు కోరడం కంటే ఇంకేముంటది? వాళ్ళు వచ్చి 18 మంది రాజీనామా చేస్తే అలా కొంతమందే గెలిచింది, అందరు గెలవలేదు, అందులో 4-5 ఓడిపోయింది. అంతటి సాహసం చేసి ఆ విధంగా జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చింది. అది కూడా నిజానికి మాకు ఒక కేడర్ బేస్డ్ గానీ మిగతా వాళ్ళ కొద్దిగా ఇబ్బందే. కానీ అక్కడ ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ మిగతా అప్పుడు చేసిన యొక్క ప్రజల యొక్క తీర్పును వమ్ము చేసిందో దాన్ని సరిచేయడానికి చేసిన యొక్క ప్రయత్నం, అదే విధంగా మధ్యప్రదేశ్ లో కూడా అదే విధంగా జరిగింది. మధ్యప్రదేశ్ లో వాళ్ళకి ల్యాండ్ స్లైడ్ మెజార్టీ రాలేదు, ఒక్క సీట్ ఎక్కువ వచ్చింది. అది కూడా బీఎస్పీ వాళ్ళని ఇద్దరిని విలీనం చేసుకున్నారు, బీఎస్పీలో గెలిచిన వాళ్ళను. వాళ్ళకు ఒక్క సీట్ ఎక్కువ వచ్చింది మాకంటే. కాబట్టి అక్కడ కూడా వాళ్ళు బయటకు వచ్చి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడ్డారు. మీరు దాన్ని కూడా ఒప్పుకోకపోతే, ప్రజలలో రాజీనామా చేసి నిలబడి ప్రజలు గెలిపిస్తే కూడా ఒప్పుకోకపోతే ఇంక మరి దేన్ని ఒప్పుకుంటారు? రాజకీయ ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? నేను అనేది ఆ విధంగా కాకుండా వాళ్ళ యాజిటీకి వస్తే అట్లనే భారతీయ జనతా పార్టీ తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే మీరు తప్పక తప్పు పట్టొచ్చు. వాట్ అబౌట్ మహారాష్ట్ర అండి, ఇప్పుడు మళ్ళీ గెలుస్తామనే గ్యారెంటీ లేదు మహారాష్ట్ర, మరి మీరు దాన్ని వదిలేస్తే ఎట్లా? మంచి ప్రశ్న వేశారు. మహారాష్ట్ర ఏ పార్టీలు పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసినాయండి? బీజేపీ, శివసేన, ఇప్పుడు ఉన్న ఉద్ధవ్ ఠాక్రే. రేమేందర్ గారు, మీ వెర్షన్ ఎట్లా ఉందంటే ఎదరవాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి మేము కూడా తప్పు చేస్తున్నాం అన్నట్టు. మీరు చాలా మంచి ప్రశ్న లేవనెత్తారు. నేనేమంటున్నా అంటే బీజేపీ ఉన్న శివసేన రెండు పార్టీలు కలిపి ఎన్నికల్లో పోటీ చేసినాయి. ఎవరికి? కాంగ్రెస్ మరియు ఎన్సిపికి వ్యతిరేకంగా పోటీ చేస్తే ఈ రెండు పార్టీలకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత శివసేన పోయి కాంగ్రెస్ ను ఎన్సిపితోని కలిస్తే దాన్ని మీరు అంగీకరిస్తున్నారు, దీన్ని తప్పుపడుతున్నారు, ఏమిటి? ఎంత విచిత్రం! అదే చెప్తున్నా, ఇదే టైప్ ఆఫ్ యొక్క వాదనకు, ఇదే టైప్ ఆఫ్ యొక్క సూడో సెక్యులరిజానికి వ్యతిరేకంగానే భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ వస్తున్నది. అందుకోసమే ప్రజలు మాకు ఇవాళ మద్దతు పలుకుతున్నారు. ఒక శివసేనలో ఒక గ్రూప్ బయటకు వచ్చి అరే మేము మాకు ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఆ తీర్పును వమ్ము చేసిండు, మాకు బాధ అయిపోతున్నది, మేము మా వ్యతిరేక శక్తులతో కలిసినామని అందులో ఒక 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 గ్రూప్ బయటకు వచ్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కరెక్ట్ కదా? ఆడ అది బిఫోర్ ఎలక్షన్ అలయన్స్ కదా, బిఫోర్ ఎలక్షన్ అలయన్స్ ను కూడా ఆ విధంగా చేస్తే దాన్ని అందుకోసమే ప్రజలు ఇవాళ దేశ ప్రజలు మాకు ఎందుకు అంగీకరిస్తున్నారంటే మేము సరి చేస్తున్నాము, మేము సరి అయిన విధంగా వ్యవహరిస్తున్నాము.